అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ లేదా దాని అనుబంధ సంస్థలు కంపెనీల అభిప్రాయాలతో అవి తప్పనిసరిగా ఏకీభవించాల్సిన అవసరం లేదు. वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. అన్ని 500 1000 రూపాయల నోట్లు చలామణి కాకుండా రద్దు చేయడం జరిగింది. 86% నగదుని చలామణి నుంచి తప్పించారు. People standing under the scorching sun right in front of a bank. భారతదేశం మళ్లీ యథాతథ స్థితికి వచ్చే వరకు 130 కోట్ల మంది భారతీయులు వేచి చూశారు. డబ్బు ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా అదే కీలకాంశం. డబ్బుని కనిపెట్టడానికి ముందు మరో భిన్నమైన మార్క వ్యవస్థ అమలులో ఉండేది. వస్తువుల్ని సేవల్ని పరస్పరం మార్పిడి చేసుకోవడంతో ఈ వ్యవస్థ మొదలైంది. దీన్నే వస్తు మార్పిడి విధానం అంటారు. మారకం కోసం ఎటువంటి మాధ్యమం లేకుండా వస్తు మార్పిడి అమలులో ఉండేది. అయితే మారకం కోసం సార్వత్రిక భాగపల మాధ్యమం లేకపోవడంతో మానవ సమాజం మెరుగైన ప్రత్యామ్నాయం వైపు చూసింది. వస్తు మార్పిడిలోని సమస్య ఏమిటంటే ఆ విధానంలో పరస్పర ప్రయోజనం ఏకకాలంలో జరగడం కష్టం. అలాగే మీరు నా నుంచి ఏదైనా తీసుకోవాలనుకుంటే నేను దానికి సమానమైంది ఇవ్వలేని పక్షంలో ఇక ఆ మార్పిడి జరిగే అవకాశం ఉండదు. వస్తు మార్పిడిలోని ఇబ్బందులు నగదు అవసరం వైపు నడిపించాయి. డబ్బు అనేది నగదుకి భౌతిక రూపం. వస్తువులు సేవల వాణిజ్యం ఇబ్బంది లేకుండా సాగడానికి అది ఉపకరిస్తుంది. మార్కెట్లు వాణిజ్యం వృద్ధి చెందడంతో నగదు అనేది బ్యాంకు నోట్లు నాణేలుగా అభివృద్ధి చెందింది. ప్రారంభంలో వీటిని పాలకులు సామ్రాజ్యాలు జారీ చేసేవి. అయితే సార్వభౌమ దేశాలు ఉనికిలోకి రావడంతో నగదు నియంత్రణ కేంద్రీకృత సంస్థ ఆధీనంలోకి వెళ్ళింది. ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందినప్పటికీ ఆధునిక దేశాల్లోనూ డబ్బు మార్గం మాధ్యమంగా ఉంటుంది. భారత్లోనూ అదే పరిస్థితి. ఇక్కడ 80% కార్మికులకి నగదు రూపంలోనే జీతాలు చెల్లిస్తారు. ఇక్కడంతా చిన్న చిన్న యూనిట్లు. వ్యవసాయ రంగానికి చెందిన వారు, రైతులు, రైతు కూలీలు కుటీర పరిశ్రమల్లో పనిచేస్తారు. ఇద్దరు ముగ్గురు లేదంటే 5 కలిసి చిన్న యూనిట్గా పనిచేస్తారు. మార్కెట్లలో గ్రామాల్లో చాలా వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. వీళ్ళు అన్ని రకాల వ్యాపారాలు చేస్తుంటారు. ఇవన్నీ చిన్న చితక వ్యాపారాలు. వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు. అన్నీ నగదు రూప లావాదేవీలే చేస్తారు. 26 కోట్ల 30 లక్షల మంది కార్మికులున్న భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే రంగంలో వ్యవసాయం ఒకటి. పంట కోతల సమయంలో దేశంలోని వివిధ భాగాల్లోని కూలీలు పని ఉన్న చోటికి వలస వెళతారు. పంట కోతలు పూర్తయ్యాక సంపాదించిన కూలీ డబ్బులతో వాళ్ళంతా కుటుంబ పోషణకి మళ్లీ సొంతంలోకి చేరుతారు. వాళ్ల కుటుంబాల ఖర్చులకి, వాళ్ల రోజువారీ ఖర్చులకు సైతం ఈ డబ్బే ఆధారం. నిజానికి చెప్పాలంటే ఇదే మాకు జీవనాధారం. మా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలన్నా, రేషన్ సరుకులు కూరగాయలు కొనాలన్నా ఈ డబ్బే ఆధారం. నైపుణ్యం లేని కార్మికులకి సంస్థాగత ఆర్థిక వ్యవస్థల్లో లావాదేవీలు కష్టంగా ఉంటాయి. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీ డబ్బుల్ని ఖర్చు చేయడానికి కొన్నిసార్లు అనుకూల మార్గాలు వెతుకుతుంటారు. ఇక్కడ ఉన్నాళ్ళమంతా వ్యవసాయ కూలీలమే. ఈ పని తప్ప మాకు అసలు ఇంకేమీ చేత కాదు. మాకు ఎప్పుడైనా 1-2 వేలు కావాలంటే నేరుగా భూస్వామి దగ్గరికి వెళ్ళి అడిగేస్తాం. ఎలాంటి జంజటం లేకుండా మాకు డబ్బు దొరుకుతుంది. నగదుతోనే నడిచే వ్యవసాయం లాంటి రంగాల్లో నగదు అందుబాటులో ఉండడం చాలా అవసరం. కూలీలకి ఎప్పటికప్పుడు కూలీ ఇస్తేనే వాళ్ళు మర్నాడు పనికి వస్తారు. అలాగే ఈ రంగంలోని యంత్రాలు, ఇతర వనరుల కోసం కూడా భౌతిక రూపంలోని నగదు చాలా అవసరం.
రాము ఇలారా ఇదిగో తీసుకో. భూస్వామి అనుకూలతను బట్టి పక్ష రోజులకి లేదా వారానికోసారి కూలి డబ్బులు చేతికిస్తుంటారు. సాధారణ రైతు కూలి ఒక పనిదినానికి అంటే రోజుకి 200 నుంచి 300 సంపాదిస్తాడు. విజయ్ కుమార్ ఈ మొత్తాన్ని సాధారణంగా వాళ్ళు నగదు రూపంలోనే అందుకుంటారు. ఇదిగో తీసుకో. మీరు ముగ్గురే కదా, ఈ రోజుతో ఇక్కడ పని పూర్తయిపోయింది, మళ్ళీ 2 రోజులు ఉంటుంది సరేనా? రైతు కూలీలకి డబ్బు రూపంలో కూలీ ఇచ్చినప్పుడే వాళ్ళకి పూర్తిగా నమ్మకం అనిపిస్తుంది, అలాగే వాళ్ళ సమయం కూడా కలిసి వస్తుంది. నగదు అనేది ఆర్థిక వ్యవస్థకి కీలకం కాబట్టి నగదు నిర్వహణ అనేది ఒక కీలకమైన అంశం. దేశాలు వాటి నగదుకి అప్పుడప్పుడు మార్పులు చేస్తుంటాయి. అందులో భాగంగా చలామణిలోని నోట్లు నాణేలను వెనక్కి తీసుకుని మెరుగైన భద్రతా ప్రమాణాలు కలిగిన కొత్త నోట్లు లేదా నాణేలని ఇస్తుంటారు. ఒక్కోసారి పాత నగదు స్థానంలో పూర్తిగా కొత్త నగదు ప్రవేశపెట్టడము జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రభుత్వం కొన్ని నోట్లని వెనక్కి తీసుకోవడం ద్వారా వాటిని చలామణి నుంచి తప్పిస్తుంది, వాటికి బదులుగా కొత్త నగదు అందజేస్తుంది. ఈ ప్రక్రియనే డిమోనిటైజేషన్ అంటారు. భారతదేశం 20వ శతాబ్దంలో ఇదివరకే 2 సార్లు ఈ పని చేసింది. 1946 జనవరి 11 అంటే బ్రిటిష్ పాలనా కాలంలో పన్ను ఎగవేత, నల్లడబ్బు సమస్యని అధిగమించడానికి తొలిసారిగా పెద్ద నోట్లు రద్దు చేశారు. జనవరి 16 దేశంలో మరోసారి డిమోనిటైజేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి నల్లడబ్బు కట్టడి పేరుతో 1,000, 5,000, 10,000 నోట్లు రద్దు చేస్తూ ప్రకటన జారీ చేశారు. సాధారణంగా రద్దు చేసిన నోట్లన్నీ మార్చుకోవడానికి ప్రజలని నిర్ణీత కాలం మాత్రమే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకోవడానికి దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటాయి. అత్యంత తీవ్ర పరిస్థితులు తలెత్తినప్పుడే డిమానిటైజేషన్కి ప్రభుత్వాలు సిద్ధమవుతాయి. మరో ప్రత్యామ్నాయం లేనప్పుడు తీసుకునే నిర్ణయం అది. రూబుల్ పతనం గతి తప్పినప్పుడు రష్యా లాంటి దేశాలు ఈ పని చేశాయి. అంటే ద్రవ్య విలువని తప్పించడమే డిమానిటైజేషన్ అని అర్థం. ఇతర దేశాలు కొన్నిసార్లు ఈ పని చేశాయి. విపత్కర పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పినప్పుడు ఇది సరైన నిర్ణయం. 2016 నవంబర్ 8 రాత్రి 8 గంటలకి వెలువడిన ప్రకటన భారత ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచేసింది. 8 నవంబర్ 2016 టెలివిజన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి 500, 1,000 నోట్లు చెల్లవని ప్రకటించారు. నకిలీ నోట్లు, తీవ్రవాదానికి ఊతమిచ్చే నిధులు, నల్లధనం మీద పోరాటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నల్లధనం అంటే అక్రమంగా పోగేసిన ధనం అని అర్థం. అంటే అది పన్ను చెల్లించని, లెక్కలోకి రాని డబ్బు అన్నమాట. నాకు మీ దగ్గర నుంచి కొంత నగదు అందింది, కానీ ఆ డబ్బుని నేను పన్ను పరిధిలో ప్రకటించకుండా అక్రమంగా దాచేశాను. అంటే ఆ నగదు నా దగ్గరుంది కానీ లెక్కల్లోకి రాలేదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి లేదా పన్ను చెల్లించి కొనాల్సిన వాటిని పన్ను చెల్లించకుండా కొనేందుకు ఉపయోగిస్తూ ఆ డబ్బు చలామణిలో ఉంది. దాన్నే నల్లడబ్బు అంటారు. ఇంతకీ డిమోనిటైజేషన్ వల్ల భారత ద్రవ్య పరపతి వ్యవస్థల్లో ఆశించిన మార్పులు వస్తాయా? ప్రాథమికంగా డిమోనిటైజేషన్ ఆలోచన తనదేనని చెప్పే అనిల్ బోకిల్ దీనివల్ల పెద్ద స్థాయిలో ఫలితాలు వస్తాయన్నారు. ఇది ఖచ్చితంగా వేయాల్సిన అడుగు. రద్దు చేసిన డబ్బు ప్రభుత్వం బ్యాంకుల చేతికొస్తే డిజిటల్ లావాదేవీలు పారదర్శకమవుతాయి, అవినీతి తీవ్రవాదానికి అడ్డుకట్టబడుతుంది. నగదు లభ్యత పెరగటం వలన ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, మార్కెట్ డిమాండ్ కూడా పెరుగుతుంది, సరఫరా గొలుసుకి చైతన్యం వస్తుంది. వీటన్నింటి వల్ల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇది అన్ని రకాలుగా ఉపయోగమైన పని. అభివృద్ధి చెందుతున్న దేశంలోని సవాళ్ల దృష్ట్యా కొందరు వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి మన గణాంకాలను గనక చూస్తే మరీ అంత అద్భుతంగా ఏమీ లేవు. ఒకటి, కనెక్టివిటీ పెరగాలి. రెండోది, బ్యాంకింగ్ అందుబాటులో ఉండాలి. దేశంలో 80% మంది మహిళలకు ఇంకా బ్యాంకు ఖాతాలే లేవు. ఇది అసలైన వాస్తవం. డిమానిటైజేషన్తో ప్రభుత్వం ఆశించిన ఫలితాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాతి రోజుల్లో భారీ వ్యతిరేకత భగ్గుమంది. డిమానిటైజేషన్ తర్వాత ప్రజల చేతుల్లోని నోట్లు పనికిరానివిగా మారాయి. పాత నోట్లు డిపాజిట్ చేసి కొత్త నోట్లు తీసుకోవడానికి బ్యాంకుల ముందు జనాలు పోటెత్తారు. అయితే కొత్త 2,500 నోట్లు తక్షణం అందుబాటులోకి రాలేదు. తక్షణం 500 నోట్లకి బదులు నోట్లు ముద్రించాల్సి రావడంతో ప్రింటింగ్ ప్రెస్ల మీద భారం పడింది. అయితే రద్దైన అన్ని నోట్ల స్థానంలో కొత్తవి రావడానికి నెలలు పడుతుంది. దాంతో నోట్ల కొరత అధిగమించడానికి బ్యాంకు ఖాతాల నుంచి వారానికి 20,000 మించి డ్రా చేయకుండా పరిమితి విధించారు. ఈ నోట్ల కొరత తొలి ప్రభావం డబ్బు రూపంలో జీతాలు అందుకునే వారిపై పడి సమయానికి జీతాలు చెల్లించలేకపోయారు. సమస్యను అధిగమించడానికి కొన్ని చోట్ల వినూత్న పరిష్కారాలు తెరమీదకొచ్చాయి. అస్సాం. ఈ రాష్ట్రంలో దాదాపు 800 టీ ఎస్టేట్లున్నాయి. 7,00,000 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. ఈ కార్మికులకి రోజు లభించే కనీస కూలి 169 రూపాయలు. ఈ కూలిని నగదు రూపంలోనే చెల్లిస్తారు. ఇక్కడ కార్మికుల్లో చాలామందికి బ్యాంకు ఖాతాలు లేవు. అస్సాంలోని టీ ఎస్టేట్స్లో పనిచేసే వారిలో సగం మంది మహిళలే. తేయాకు కోయడం వాళ్ళ ప్రధానమైన పని. ఇక్కడ ఈ టీ ఎస్టేట్లో చాలా భాగం వలస రాజ్యాల కాలం నుంచి ఉన్నాయి. ఇక్కడి కార్మికులకి వారం లేదా పక్షం రోజులకు ఒకసారి వేతనాలిస్తారు. ఎప్పటి నుంచో అలవాటుగా వస్తున్న విధానం ఇది. డిమానిటైజేషన్తో ఇక్కడి ఎస్టేట్ నిర్వాహకుల దగ్గర నగదు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో వేతనాలు చెల్లించడానికి వీలుగా కార్మికులకి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అస్సాం ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు. నిజానికి బ్యాంక్ ఖాతాలు తెరవడం పెద్దగా కష్టం కాలేదు, ఎందుకంటే అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంక్ వాళ్ళు చాలా సహాయం చేశారు. నిజానికి వాళ్ళు దీన్ని సవాలుగా తీసుకున్నారు, చాలా ఉత్సాహంగా పనిచేశారు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ కనెక్షన్ సమస్యగా మారింది. ఖాతాల్లో వేతనాలు జమ చేయడం వరకు బాగానే ఉన్నా ఖాతాల్లోంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేకపోవడంతో కార్మికులకి కొత్త సమస్య మొదలైంది. మా బ్యాంక్ ఏమో టౌన్ లో ఉంది, ఒకవేళ నేను గానీ అక్కడికి వెళ్లి డబ్బు తెచ్చుకోవాలంటే ఒక రోజు పనిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకు కూలీల దగ్గరకు వచ్చింది. టీ గార్డెన్ కూలీల సమస్యకి మైక్రో ఏటీఎం మిషన్లు బ్యాంకింగ్ పరిష్కారం చూపాయి. వ్యక్తి యొక్క ఆధార సమాచారం ఆధారంగా ఈ మిషన్లు పనిచేస్తాయి. ఆధార్ అనేది ఒక వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. ప్రతి వ్యక్తికి ఒక విశిష్ట గుర్తింపు అందించడం కోసం భారత ప్రభుత్వం దీన్ని జారీ చేసింది. ఇందుకోసం పౌరుల బయోమెట్రిక్ మరియు డెమోగ్రాఫిక్ డేటా సేకరించి ఒక కేంద్రీకృత డేటాబేస్లో నిల్వ చేస్తారు. బయోమెట్రిక్స్ ద్వారా వ్యక్తి విశిష్టతల్ని నిర్ణయించే విధానం ఇది. అంటే 10,000 ముద్రలు, 2 కనుపాపలు ఫోటోగ్రాఫ్ ద్వారా, అలాగే మేము డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే సాధారణ వివరాలు అంటే పేరు, జెండర్, వ్యక్తి నివాస ప్రదేశం అంటే చిరునామా సేకరించాం. ఈ సమాచారం ద్వారా మేము ఒక విశిష్ట ఐడి నెంబర్ రూపొందించాం. ఇది ఒక 12 అంకెల ర్యాండమ్ నెంబర్, దీన్నే విశిష్ట సంఖ్య అంటాం. డిమానిటైజేషన్ ద్వారా ఏర్పడిన నగదు లోటుని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ ఆధార్ వ్యవస్థ మీద ఆధారపడింది. ఆధార్ సమాచారంతో సరిచూసిన తర్వాత కూలీలు వాళ్ళ ఇంటి దగ్గరే కూలీ డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు లభించింది. ఇప్పటివరకు మా అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంక్ ద్వారా ఇక్కడ 25 టీ గార్డెన్లో దాదాపు 50% ట్రాన్సాక్షన్ని విజయవంతంగా పూర్తి చేశాం. అయితే ఇదంతా వ్యయ ప్రయాసల ప్రక్రియగా మారింది. మైక్రో ఏటీఎం రవాణా, భద్రతా సిబ్బంది, మషీన్ నిర్వహణ ఖర్చు లాంటివి నిర్వహణ పరంగా చాలా ఇబ్బందిగా మారాయి.
టీఏ స్టేట్ల కోసం కనుగొన్న పరిష్కారం బాగానే ఉన్నప్పటికీ సామాజిక ఆమోదం, మద్దతు అందించే మౌలిక సదుపాయాలు, డిజిటల్ అక్షరాస్యత లాంటివి ప్రతిబంధకాలుగా నిలిచాయి. నగదు ఉపయోగం భారత సంస్కృతిలో వెళ్ళొనుకుపోయింది. నగదు లావాదేవీలనే ఇక్కడ ఎక్కువగా విశ్వసిస్తారు. నిజానికి 100 రూపాయల నోటు అంటే అది ఒక రసీదు లాంటిదే తప్ప మరొకటి కాదు. 100 రూపాయల విలువైన వస్తువులు, సేవలు నేను సమాజానికి అందిస్తే ఈ ఆర్థిక వ్యవస్థలోని ఎవరి నుంచైనా 100 రూపాయల విలువైన వస్తువులు అలాగే సేవలు నేను అందుకోవచ్చు. డిమోనిటైజేషన్ కి ముందు 98% లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి. నగదుతో వస్తువులు, సేవల కొనుగోలు, అమ్మకాలు జరపడమే చాలా మంది భారతీయులకి ఇష్టం. భారతదేశంలో 50% గ్రామాలు, 50% ప్రజలు జరిపే నగదు లావాదేవీలకి మరో ప్రత్యామ్నాయం లేదు. వాళ్ళు డబ్బుతోనే లావాదేవీలు చేయాలి, మరో మార్గం లేనే లేదు. మనం ధనికులమైనా ఆ వ్యవస్థలో డబ్బు ఉండాల్సిందే. కొన్ని కొన్ని లావాదేవీలు కార్డుతో జరుపుతామంటే కుదరదు. చివరికి అమెరికా అధ్యక్షుడైనా సరే చేతిలో కొంత డబ్బుతో ఉండాల్సిందే. భారతదేశంలో నగదుకి ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలో తొలిసారిగా నాణ్యాలు ముద్రించిన దేశాల్లో ప్రాచీన భారతదేశం కూడా ఒకటి. ప్రాచీన భారతదేశంలో ముద్రించిన లోహపు నాణ్యాలకి నిర్ణీత రూపం ఉండేది కాదు. షేర్షా సూరి అనే ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి 16వ శతాబ్దంలో రూపియా ప్రవేశపెట్టాడు. ఈ రూపియా అనే నాణ్యాన్ని వెండితో తయారు చేశారు. వలస రాజ్యాల కాలంలో రూపాయి నాణ్యాలను రకరకాల రూపాల్లో ముద్రించారు. 1840ల తర్వాత భారతదేశంలో జారీ చేసిన రూపాయి నాణ్యాల మీద బ్రిటిష్ పాలకుల బొమ్మలుండేవి. 1961 నాటి ఇండియన్ పేపర్ కరెన్సీ చట్టం అమల్లోకి వచ్చాక అధికారికంగా నోట్ల జారీ మొదలైంది. ఇక 1935లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెర మీదకి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే నగదు ప్రవాహాన్ని నిర్వహించడం దీని పని. స్వాతంత్ర్యం తర్వాత కూడా భారతదేశం రూపాయిని అధికారిక నగదుగా కొనసాగించింది. నగదుకి సంబంధించిన వివిధ డిమానిటైజేషన్లు, డిజైన్ విషయంలో ప్రభుత్వానికి భారత రిజర్వ్ బ్యాంక్ సలహాలు ఇస్తుంటుంది. డిమానిటైజేషన్ తర్వాత ఆర్బీఐ కొత్త నోట్టు విడుదల చేయడం మొదలుపెట్టింది. అయితే అందులోనూ సవాలు తప్పలేదు. కొత్తగా డిజైన్ చేసిన నోట్లు చిన్నగా ఉండడంతో ఏటీఎం మిషన్లని రీకాలిబ్రేషన్ చేయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటీఎంలని వీలైనంత త్వరగా రీకాలిబ్రేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఏటీఎంని 3 దశల్లో రీకాలిబ్రేషన్ చేయక తప్పలేదు. ముందుగా నోట్లను పెట్టే డబ్బాని చిన్నగా ఉండే కొత్త నోట్ల సైజుకి తగ్గట్లుగా సరిచేశారు. తర్వాత మెషిన్ కొత్త 2000 నోట్లను గుర్తించేలా రీప్రోగ్రామ్ చేయడంతో పాటు 1000 రూపాయల ఎంపిక తీసేశారు. చివరగా ఏటీఎం యంత్రాన్ని ఆన్లైన్ ద్వారా సెంట్రల్ డేటాబేస్ నుంచి యాక్టివేట్ చేశారు. అయితే నగదు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం ఉంది. అందుకే 2016 నవంబర్ చివరి నుంచి నగదుకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించింది. అయితే భారతదేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మారుతుందని ఈ దశలో ఎవరూ అనుకోలేదు. నగదురహిత భారతదేశం సాధ్యమా అనే సందేహం తలెత్తింది. అదొక ఆసక్తికర సన్నివేశం. ప్రతి యూనిట్ జీడిపికి అత్యధిక నగదు ఉపయోగించే అలవాటు ఉన్న దేశంలో అత్యంత వేగంగా డిజిటల్ లావాదేవీల వైపు వెళ్లడం చాలా ఆశ్చర్యం. డిజిటల్ వైపు మళ్ళడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని స్థితిలో నిపుణులు సైతం ఆశ్చర్యపోయే స్థాయిలో సరవేగంగా ప్రజలు డిజిటల్ వైపు మళ్లారు. నిజానికి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు ఉండడంతో ఇది సాధ్యమైంది. చేతిలో మొబైల్కు తోడు అనువైన పరిస్థితులు కల్పించడంతో ఎవరూ ఊహించని రీతిలో డిజిటల్ లావాదేవీలు విజృంభించాయి. అయితే ఒక సంగతి మర్చిపోకూడదు, మొబైల్ ఫోన్ల ఉపయోగానికి తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి. అలాగే ఈ వ్యవస్థను విశ్వసించే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. డిమానిటైజేషన్తో నగదుతో కూడిన ఆర్థిక వ్యవస్థ స్తంభించడంతో చిన్న స్థాయి పరిశ్రమలపై భారీ ప్రభావం పడింది. చిన్న చితక వ్యాపారాల వారికి సైతం అదే సమస్య ఎదురైంది.
వాళ్ళ రోజువారీ కార్యకలాపాల్ని మళ్ళీ గాడిన పడేయడం ఎలా? వాళ్ళని డిజిటల్ వైపు మళ్లించవచ్చు, కానీ దాంతో సమస్య తీరిపోతుందా? సాంప్రదాయక నగదు భౌతిక రూపంలో ఉంటుంది, డిజిటల్ నగదులో ఆ సౌలభ్యం లేదు. సాంప్రదాయక నగదుకి భారతదేశంలో సాంస్కృతికంగా అతిపెద్ద ఆమోదం ఉంది, కానీ డిజిటల్ నగదుకి ఇంకా ఆ స్థాయి రాలేదు. నగదు లావాదేవీల్లో రుసుముల గొడవ ఉండదు, డిజిటల్లో అదొక తప్పనిసరి భాగం. సాంప్రదాయక నగదుని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టచ్చు, కానీ డిజిటల్ నగదుని అలా చేయడం కుదరదు. ఎవరైనా సరే డబ్బు విషయంలో గోప్యత కోరుకోవడం సహజం. నిజానికి డబ్బు అనేది పూర్తిగా అనామధేయంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే డబ్బుకి గోప్యత సాధ్యమవుతుంది. ఎందుకంటే నేను మీకు డబ్బు నోట్ ఇచ్చానంటే అది నాదేననే సాక్ష్యం ఉండదు. డిమోనిటైజేషన్ ముందు వరకే భారతీయులు నగదు లావాదేవీలని విశ్వసించి సింహభాగం నగదు లావాదేవీలే చేశారు. క్యాబ్ కంపెనీ ఊబర్ సైతం మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే నగదు చెల్లింపు ఎంపికని ప్రవేశపెట్టింది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలోనూ 70% భారతీయులు క్యాష్ ఆన్ డెలివరీ ఎంపికని ఎంచుకున్నారు. అంటే ఇకపై ఈ దేశంలో నగదు రహిత వ్యవస్థ వాస్తవ రూపం దాల్చబోతోందా? పరిస్థితులు మెరుగయ్యాయి, కానీ ప్రాథమిక గణాంకాలను గనక చూస్తే, అంటే నిరంతరాయ ఇంటర్నెట్ విషయంలో, అలాగే బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల విషయానికి వస్తే, 130 కోట్ల మందిలో వాళ్ళ సంఖ్య 37 కోట్లు మాత్రమే. అక్షరాలా 37 కోట్లు. అలాగే బ్రాడ్బ్యాండ్ అందుబాటు కానీ చూస్తే, ప్రతి 1000 మందిలో కేవలం 18 మందికే నిరంతరాయ బ్రాడ్బ్యాండ్ లభిస్తుంది. కాబట్టి ఈ గణాంకాల ప్రకారం అదంతా సులభం కాదు. నవంబర్ 2016 ఈ నెల ముగిసేసరికి పరిస్థితులు మరింత సవాలుగా మారాయి. రీమోనిటైజేషన్ సవాళ్ల నుంచి భారతదేశం బయటపడగలదా అనే స్థితి వచ్చింది. భారత్ అత్యధికంగా నగదు లావాదేవీలపై ఆధారపడిన దేశం. దేశంలోని వినియోగ మార్కెట్లో 60-80% నగదు లావాదేవీలే జరుగుతాయి. రవాణా, రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు ఇందుకు మినహాయింపు కాదు. డిసెంబర్ 2016 డిమోనిటైజేషన్ ప్రభావం నుంచి బయటపడేందుకు భారతదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వినియోగదారులు ముందుకంటే తక్కువ ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో సింహభాగం పడకేసింది. నగదు కొరతకి తోడు నగదు రూపంలో వేగంగా పూర్తి నమ్మకంతో జరిగే లావాదేవీలకి ప్రత్యామ్నాయంగా మరో మాధ్యమం లేకపోవడం దీనికి కారణం. దుస్తులు, టెక్స్టైల్ వ్యాపారాలు బాగా మందగించాయి. విశ్లేషకుల ప్రకారం భారతదేశంలోని వినియోగ వస్తువుల రంగంలో అమ్మకాలు 40-70% తగ్గిపోయాయి. డిమోనిటైజేషన్ సమయంలో ఎక్కువగా ప్రభావితమైన రంగాల గురించి, అంటే లావాదేవీల పరంగా పెద్ద స్థాయిలో దెబ్బ తగిలింది మాత్రం ఎఫ్ఎంసీజి రీటైల్ విభాగాలకే. మేము సేకరించిన డేటా ప్రకారం చాలా కేసుల్లో నష్టం 20-25% వరకు ఉంది. కొన్ని కేసెస్లో ఎక్కువ, కొన్ని కేసెస్లో తక్కువ ఉండొచ్చు, కానీ మొత్తంగా 25% వ్యాపారం దెబ్బతిందనే చెప్పచ్చు. భారతదేశంలో పెళ్లిళ్ళ సీజన్ సమయంలోనే డిమోనిటైజేషన్ రావడంతో పెళ్లిళ్ళకి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ, కేటరింగ్ లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. డిసెంబర్ 2016 భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని వినియోగదారులు డిమాండ్ను వాయిదా వేయడం ప్రారంభించారు. నవంబర్ 8, 2016 ముందుతో పోలిస్తే కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరి లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. నగదు లభ్యత తగ్గిపోవడంతో భారత పంపిణీ వ్యవస్థలతో పాటు వినియోగదారుల అలవాట్లలోనూ మార్పు మొదలైంది. రీటైలర్లు తక్కువ సరుకు అందుబాటులో ఉంచుతున్నారు, దాంతో హోల్సేలర్ దగ్గర సరుకులు భారీగా పేరుకుపోవడం మొదలైంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారతీయ వ్యాపారాలకు భారీ స్థాయి సవాళ్లు మొదలయ్యాయి. భారతదేశంలో తరతరాలుగా వ్యాపారం అనేది సామర్థ్యం, ప్రభావం అనే సూత్రాల మీద జరగడం లేదు. ఇక్కడ వ్యాపారం అంతా రాయితీల మీద జరుగుతుంది. నేను ఎక్కడో ఫ్యాక్టరీ పెట్టానంటే ఇక్కడ నేను నా ప్రొడక్ట్ని ఎలా అమ్మాలి, మధ్యవర్తితో ఎలా డీల్ చేయాలి, ఇతరులను అధిగమించడానికి హోల్సేల్ మార్కెట్ని ఎలా పట్టుకోవాలని ఆలోచించాలి.
నిజానికి ఇవన్నీ కేవలం సంప్రదింపులతోనే మాత్రమే జరగవు. వాటిని మేనేజ్ చేయడం, తెలివిగా పావులు కదపటం ముఖ్యం. తయారీదారులాగే వినియోగదారులు, చిన్న వ్యాపారులు నగదు కొరతని అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలిచే జైపూర్ రాజస్థాన్ని సందర్శించే టూరిస్టులకి ప్రవేశ ద్వారం లాంటిది. ఈ నగరంలోని వాళ్ళకి టూరిజం ఒక ప్రధాన జీవనాధారం. డీమానిటైజేషన్ ప్రకటన సమయంలో దేశంలోని ఇతర భారీ రంగాలకి తగిలినట్టుగానే ట్రావెల్ టూరిజం రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. 25 సంవత్సరాలుగా క్యాబ్తో ఉపాధి పొందుతున్న సుభాష్ అనే ఈ వ్యక్తి మీద ఆ ప్రభావం పడింది. నిజానికి నోట్లు రద్దు చేయడానికి ముందు నాకు యాప్ ఎక్కే వాళ్ళంతా డబ్బు ఇచ్చేవాళ్ళు. డిమానిటైజేషన్ తర్వాత నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోయాయి. దాంతో నా వ్యాపారం మీద ప్రభావం పడింది. దుకాణదారులు స్వైప్ మిషన్లు ఉపయోగించడం చూశాను. సరే, నేను ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు చాలా మంది లావాదేవీలు కార్డుతోనే జరుపుతున్నారు. మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ కొనడానికి సుభాష్ సిద్ధమయ్యాడు. దానివల్ల ఆయన నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. క్యాబ్ ఎక్కిన వాళ్ళు క్యాష్ లేదంటే వాళ్ళ కోసం సుభాష్ దగ్గర ఇప్పుడు ఎంపిక ఉంది. అయితే దానివల్ల ప్రయోజనం ఎంతో మొదట్లో ఆయనకి తెలియలేదు. కానీ క్యాబ్ ఎక్కే వాళ్ళకి ఆ ఎంపిక బాగా నచ్చింది. క్యాబ్ లోంచి దిగేటప్పుడు కస్టమర్లు క్యాబ్ కోసం చెల్లించే సమయంలో డబ్బుగా ఇవ్వాలో కార్డుతో చెల్లించాలో వాళ్లే నిర్ణయించుకునే అవకాశం ఇచ్చాను. డబ్బుగా ఇచ్చిన సంతోషమే, కార్డు ద్వారా ఇస్తామన్నా మీ ఇష్టమే అని వాళ్ళకి చెప్పేవాడిని నేను. ఈ నేపథ్యంలో కార్డు చెల్లింపుల్ని ఆమోదించే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల కోసం దుకాణదారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించింది. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ అద్దెకు దొరికేవి, కొనాలన్నా కొనుక్కోవచ్చు. లావాదేవీల సంఖ్యను బట్టి వ్యాపారులకి డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దేశం డిజిటైజేషన్ వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త సాంకేతికత వల్ల ప్రయోజనాలు, ప్రతికూలతల పట్ల వ్యాపారంలో ఆసక్తి మొదలైంది. ప్రజలు మెల్లమెల్లగా డిజిటల్ రూపంలో చెల్లింపులు జరపడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ విధానంలో ముఖ్యంగా స్వేచ్ఛ లభిస్తుంది. అంతేకాకుండా పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడైనా లావాదేవీలు జరపొచ్చు. నగదు తీసుకెళ్లే అవసరం ఉండదు. నగరంలోని పాతతరం వ్యాపారులు సైతం పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించారు. వినియోగదారులు సైతం రోజు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకునేందుకు మెల్లమెల్లగా సిద్ధమయ్యారు. చిన్న చిన్న కొనుగోళ్ళు అయితే డబ్బిస్తాను, పెద్ద మొత్తం కొనుగోళ్ళకి కార్డుతో చెల్లించడం అలవాటు చేసుకున్నాను. ఈ సమయంలో భారతదేశపు ప్రజల మధ్య డిజిటల్ చెల్లింపుల సాంకేతికత బాగా విస్తరించింది. ఇండియా ఇప్పుడు టెక్నాలజీ విప్లవం అనే అతిపెద్ద విప్లవం మధ్యలో ఉంది. కాబట్టి వచ్చే 3-4 ఏళ్లలో ఇండియాలో డిజిటల్ లావాదేవీలు చాలా ఈజీ, చాలా సింపుల్ అయిపోతాయి. ఈ మాట నిజం కావాలంటే డిజిటల్ లావాదేవీల వ్యవస్థలోని ఈ పెరుగుదలను భరించగల మౌలిక సదుపాయాలు కావాలి. దేశంలోని డిజిటల్ చెల్లింపుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద మొత్తంలో మెరుగుపడాలి. ఇంత పెద్ద భారతదేశంలో కేవలం 15 లక్షల POS టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి. మన దేశ జనాభాలో 1/5 మాత్రమే ఉండే బ్రెజిల్లో 50 లక్షల POS మెషిన్లు ఉన్నాయి. కాబట్టి డిజిటల్ చెల్లింపుల విధానంలో మనం విజయం సాధించాలంటే POS టెర్మినల్ సంఖ్యను భారీగా పెంచాలి. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యాలెట్ కంపెనీలు ప్రత్యామ్నాయ డిజిటల్ చెల్లింపుల పరిష్కారంతో ముందుకొచ్చాయి. దేశంలో దశాబ్దంగా ఈ వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. డిమానిటైజేషన్తో వాటి వినియోగం భారీగా పెరిగింది. ఈ వాలెట్ అనేది మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండే ఒక డిజిటల్ పర్స్ లాంటిది. ఏదైనా ఈ వాలెట్ కోసం ముందుగా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత వినియోగదారుడు తన వ్యక్తిగత వివరాలు అందించి నమోదు చేసుకోవాలి. అటుపైన నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఈ వాలెట్లో డబ్బు వేసుకోవచ్చు.
ఒకేరకు ఈ వాలెట్ కలిగిన వాళ్ళు దాని ద్వారా చెల్లింపులు జరపడం కానీ డబ్బులు అందుకోవడం కానీ చేయవచ్చు. అయితే ఈ వాలెట్స్ లో నిర్దిష్ట మొత్తం మాత్రమే ఉంచుకోగలం. అలాగే ఆ డేటాని అందుకోవడానికి ఎలక్ట్రానిక్ డివైజెస్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కావాలి. వినియోగం ఎక్కువైతే ఈ వాలెట్ గేట్వేస్ తరచూ స్తంభించిపోతుంటాయి. ఫలితంగా ఆలస్యం, చెల్లింపులు జరపలేని పరిస్థితి తప్పదు. ఇలా జరగడానికి కారణం, ప్రతి ట్రాన్సాక్షన్ పూర్తి కావాలంటే అది హాప్స్ ద్వారా ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ హాప్స్ ఎక్కువైతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇది మన ఫోన్ లో కాల్ డ్రాప్ లాంటి పరిస్థితి. కాల్ ఫినిష్ సమయం పెరిగే కొద్దీ కాల్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అలాగే ఈ వాలెట్ ద్వారా లావాదేవీ జరపాలంటే నిర్ణీత రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుముల వల్ల వస్తువులు, సేవలు మరింత ఖరీదుగా మారతాయి. అలాగే ఉత్పత్తి మీద మార్కెట్ ధర కంటే కనిపించని ఛార్జీ లాంటివి వసూలు చేస్తే ఆ విషయం వినియోగదారుడికి తెలిసే అవకాశం ఉండదు. అయితే నగదు ఉపయోగంలోనూ ఇలాంటి అదనపు భారాలుంటాయన్నది కొందరు నిపుణుల వాదన. నగదు కోసం మనం చాలా రూపాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అందులో మొదటిది నోటు ప్రింట్ చేయాలంటే ఖర్చు. రెండవది ఆ నోటు ఉపయోగానికి పనికి రాకుండా పోతే దాన్ని మళ్ళీ ముద్రించాలి. మూడోది నోటికి సెక్యూరిటీ అంశాలు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. భారీగా నగదు ఉపయోగిస్తూ ఉంటే ఎవరూ దానికి నకిలీలు చేయకుండా తరచూ దాని భద్రతా ప్రమాణాలను మరింత కఠినం చేస్తూ ఉండాలి. భారతదేశంలో నగదు ఉపయోగానికి అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయి కానీ డిజిటల్ వ్యవస్థకి లేదు. ఆర్థిక వ్యవస్థలోని ఎక్కువ భాగం నగదు లావాదేవీల్ని ఉపయోగిస్తోంది. ఎందుకంటే మనకు ఆ విధానం అలవాటైపోయింది. మన ఆర్థిక విధానాలు ఆ విధంగా ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఆ విధంగా ఉంది. ఇంతకీ భారతదేశంలో నగదు ఎలా ముద్రిస్తారు, అది ప్రజలకి ఎలా చేరుతుంది? దేశవ్యాప్తంగా ఉన్న 4 ప్రింటింగ్ ప్రెస్లలో నోట్ల ముద్రణ జరుగుతుంటుంది. 1 మధ్యప్రదేశ్లోని దేవాసలో, మరొకటి మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. మిగిలిన 2 కర్ణాటకలోని మైసూర్లో, పశ్చిమ బెంగాల్లోని సల్బోనిలో ఉన్నాయి. ఇక్కడ అచ్చువేసిన నోట్లని దేశ నలుమూలలకి రైల్వే వ్యాగన్స్, ట్రక్కులు, హెలికాప్టర్ల ద్వారా ఆర్బీఐ ఖజానాలు, బ్యాంకులోని కరెన్సీ చెస్లకి తరలిస్తారు. అటుపైన ఈ నగదుని బ్యాంకు శాఖలు, ఏటీఎం యంత్రాల ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంచుతారు. డిమానిటైజేషన్ తర్వాతి నెలల్లో ఏటీఎం మెషీన్లలో వెంట వెంటనే నగదు నింపే విషయంలో దేశంలోని ఏటీఎంల నిర్వహణ కంపెనీలు చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొన్నాయి. నిజానికి ఏటీఎంలలో నగదు నింపే ప్రక్రియ అత్యంత ఖచ్చితత్వంతో చేయాల్సిన పని. నిర్దిష్టమైన భద్రతా తనిఖీల తర్వాత కంపెనీకి చెందిన అధీకృత ఉద్యోగి నగదుతో ఉన్న పెట్టెని నియమిత వ్యాన్లోకి ఎక్కిస్తాడు. అటుపైన ఆ వ్యాన్ కంపెనీ నుంచి నిర్ణీత ఏటీఎం వద్దకి బయలుదేరుతుంది. కమాండ్ సెంటర్లోని అధికారులు లైవ్ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ద్వారా ఏటీఎం వైపు సాగే ఆ వ్యాన్ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తుంటారు. ముంబై నగరంలో ఏ సమయంలోనైనా దాదాపు 150 క్యాష్ వ్యాన్లని కమాండ్ టీం పర్యవేక్షిస్తుంటుంది. ముందుగా వాళ్ళు నోట్ల కట్టల్ని సరిగా చేసి అటుపైన వాటిని ట్రేలలో పెట్టి ఆ ట్రేలని జాగ్రత్తగా ఏటీఎంస్ లో పెడతారు. అటుపై ఆ మెషిన్ ఉపయోగంలోకి వస్తుంది. నగర వ్యాప్తంగా సాధారణంగా ఒక్కో బృందం ఒక్కో రూట్లో 15 నుంచి 18 ఏటీఎం మెషిన్లని నింపుతుంటుంది. డిమానిటైజేషన్ మొదలైన సమయంలో మేము చాలా సార్లు ఏటీఎంలు నింపాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో కేవలం 100 రూపాయల నోట్లు మాత్రమే ఏటీఎంలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో మేము 100 నోట్లు కట్టల్ని తీసుకెళ్లి ఏటీఎంలో నింపేవాళ్ళం. అయితే ఒక్కో మిషన్లో నోట్లు నింపిన 2 లేదా 3 గంటలకే నగదు ఖాళీ అయ్యేది. దాంతో ప్రతి ఏటీఎం వద్దకి మా సిబ్బంది అనేకసార్లు వెళ్లాల్సి వచ్చింది. డిసెంబర్ 2016 భారతదేశం ఇంకా యథాతథ స్థితికి రాకుండానే ఆ ఏడాది ముగిసిపోయింది.
భారతదేశంలో తరాలుగా పెద్ద పరిశ్రమలైనా చిన్న పరిశ్రమలైనా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు డబ్బుతోనే లావాదేవీలు జరపడం అలవాటైంది. ప్రత్యేకించి చిన్న చిన్న లావాదేవీలకి నగదు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. డిమానిటైజేషన్ తర్వాత భారత్లో అన్ని మార్కెట్లు ఒకేలా గట్టెక్కలేకపోయాయి. ప్రపంచంలోని ఆరో అతిపెద్దదని ఆర్థిక వ్యవస్థని మళ్లీ పూర్వస్థితికి తేవడం అంత సులభం కాదు. వ్యవస్థీకృతం కాని మార్కెట్లకి డిజిటల్ వైపు వెళ్లడం సాధ్యం కాలేదు. అక్కడ నగదురహిత లావాదేవీలు అస్సలు ఊహించలేం. అందుకే డిమోనిటైజేషన్ తర్వాత అలాంటి చాలా మార్కెట్లలో లావాదేవీలు భారీగా పడిపోయాయి. ఉత్తరాఖండ్లోని వారం వారం జరిగే ఈ పశువుల సంత జనవరి 2017 నాటికి కూడా కోలుకోలేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది దగ్గర డబ్బులు లేక మార్కెట్ మూతపడిపోయింది. ఇప్పుడిప్పుడే మార్కెట్ మళ్ళీ మొదలవుతుంది. మార్కెట్ ఇప్పటివరకు దాని స్థానాన్ని అది చేరుకోలేదు. ఇప్పటికీ జనాలందరూ చాలా కష్టాలు పడుతూనే ఉన్నారు. మనం ఎవరి దగ్గర నుంచైనా పశువులు కొని వాళ్ళకి దానికి బదులుగా చెక్ ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల్ని సరళంగా అందుకోవడానికి ప్రభుత్వం యూపీఐగా పిలిచే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది. యూపీఐ ద్వారా వినియోగదారులు తమ నిధుల్ని తక్షణం వివిధ బ్యాంకులకి పంపచ్చు. ఈ వ్యవస్థ yourname@banknamecom లాంటి వర్చువల్ అడ్రస్తో పనిచేస్తుంది. ఈ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది, కాబట్టి బ్యాంకుకు వెళ్లే అవసరం ఉండదు. అలాగే భారత ప్రభుత్వం భీమ్ పేరుతో మరో మొబైల్ వాలెట్ యాప్ తీసుకొచ్చింది. ఇది యూపీఐ ఆధారంగా పనిచేస్తుంది. డబ్బు పంపడానికి తీసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ అండ్ పే ఎంపిక కూడా ఇందులో ఉంది. అయితే ఇంటర్నెట్, విద్యుత్ లేకపోవడం, తక్కువ అక్షరాస్యత లాంటి కారణాలతో దేశమంతా ఇది ఉపయోగపడే పరిస్థితి లేదు. డిజిటల్ చెల్లింపుల వల్ల ప్రజల ఏకాంతానికి, గోప్యతకి భంగం వాటిల్లుతుందనే అభ్యంతరం వినిపించింది. డిజిటల్ చెల్లింపుల వల్ల వ్యక్తిగత జీవితం అనేది లేకుండా పోతుందన్నది కొందరి వాదన. బ్యాంకులు కూడా లావాదేవీల సమయంలో వ్యక్తిగత సమాచారం తీసుకుంటాయి. అయితే బ్యాంకింగ్ చట్టాల ప్రకారం కోర్టు ఆదేశం ఉంటే తప్ప ఆ సమాచారం ఎవరికీ వెళ్లే పరిస్థితి లేదు. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్తో సమస్య ఏంటంటే వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు వ్యాపారానికి ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి లభించిన డేటా ద్వారా కూడా వాళ్ళు డబ్బు గడిస్తున్నారు. అంటే వ్యక్తిగత డేటాకి అస్సలు భద్రత లేదు. అంటే మన సమాచారం ఎవరికి వెళుతుందో మనకే తెలియదన్నమాట. ఈ రకమైన డిజిటలైజేషన్కి మనం ఇంకా సిద్ధంగా లేము. ఎందుకంటే 120 కోట్ల మందికి సైబర్ భద్రత, గోప్యత కలిగించడం చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ ద్వారా నగదురహిత లావాదేవీలు ప్రారంభించారు. అయితే సమాచార దుర్వినియోగం, బయోమెట్రిక్ సమాచారాన్ని దొంగిలించే అవకాశం లాంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆధార్ డేటాకి సంబంధించి ప్రతి దశలోనూ అత్యంత పటిష్టమైన ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తాం. క్షేత్రస్థాయిలో బయోమెట్రిక్ సేకరించిన స్థాయి నుంచి ఆ డేటా మాకు చేరే వరకు చాలా చాలా పటిష్టమైన ఎన్క్రిప్షన్ ఎంపికల ద్వారా అది ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. మా డేటా సెంటర్లోనూ డేటా ప్రాసెస్ జరిగే కొన్ని మిల్లీ సెకండ్ల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో డేటా ఎన్క్రిప్షన్లోనే ఉంటుంది. భారత్లోని సంప్రదాయ సరఫరా గొలుసులో వినియోగ వస్తువుల తయారీ కంపెనీలు, వారి హోల్సేలర్ల మధ్య ఎక్కువగా చెక్కు లావాదేవీలు నడుస్తాయి. ఆపై హోల్సేలర్లు, రీటైలర్ల మధ్య చెక్కులు, నగదు లావాదేవీలు నడుస్తాయి. రీటైలర్లు, వినియోగదారుల మధ్య ఎక్కువగా డబ్బుతో, కొద్దిగా కార్డులతో లావాదేవీలు నడుస్తాయి. అంటే ఈ వ్యవస్థలో నగదే కీలకం. ఇలాంటి వ్యవస్థని తక్కువ సమయంలో డిజిటలీకరణ చేయడం వల్ల ప్రతి దశలోనూ సైబర్ నేరాలు జరిగే అవకాశాలు తీవ్రమవుతాయి. డిజిటలీకరణ వైపు మొగ్గు చూపిన కంపెనీల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళన ఇది. ఈ ప్రమాదం తప్పించుకోవాలంటే వాళ్ళు వారి వ్యవస్థల్ని, ప్రక్రియల్ని పటిష్టం చేసి సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి భద్రత ఉన్నప్పుడు బయట నుంచి నేరస్తులు
వాళ్ళ వ్యవస్థలోకి ప్రవేశించే పరిస్థితే ఉండదు. అలాగే సైబర్ నేరాల నుంచి రక్షించుకోవాల్సిన వ్యవస్థలేవో కూడా వాళ్ళు ముందుగా అర్థం చేసుకోవాలి. ఆస్తుల విషయంలో ఎలాంటి ప్రాధాన్యాలు ఉండాలి, వాటిని ఎలా విలువ కట్టాలి, ఏ దశలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి లాంటి విషయాలు కంపెనీలు అర్థం చేసుకోవాలి. నవంబర్ 2016 తర్వాతి వారాల్లో నగదు లభ్యత తక్కువైనప్పటికీ జనవరి 2017లో కొంతమేర నగదు అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ పూర్తిగా యథాతథ స్థితి రావడానికి ఇంకా కొన్ని నెలలు పట్టేలా ఉంది. త్వరగా యథాతథ స్థితికి చేరుకోవడం కోసం ప్రజలు నగదు మీద ఆధారపడడం తగ్గించి డిజిటల్ చెల్లింపులకు వెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. డిజిటలైజేషన్ కానీ ప్రారంభమైతే ప్రభుత్వానికి ద్రవ్యలోటు తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. దానివల్ల విద్య, ఆరోగ్యం, పోషకాహారం లాంటి అంశాలకు చక్కటి భూతం లభిస్తుంది. డేటా అనలిటిక్లను నియమించడానికి, తక్కువ వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి ఇండియాలో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది. నగదు నిల్వలు గానీ తగ్గితే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థకి దీర్ఘకాలిక ఇబ్బంది తప్పదనే వాదనలు వినిపించాయి. నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం అంత సులభం కాదు. కాబట్టి వీలైనంత తక్కువగా నగదు ఉపయోగించే ఆర్థిక వ్యవస్థ వైపు మనం అడుగులేయాలి. అయితే అలా తక్కువగా నగదు ఉపయోగించే వ్యవస్థలోనూ కార్డుల వినియోగానికి అవసరమైన POS మెషిన్ల కోసం నిరంతర విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే డిసెంబర్లో కనిపించిన డిజిటల్ లావాదేవీల జోరు ఫిబ్రవరి 2017 నాటికి వెనక్కి తగ్గింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల సంఖ్య జనవరి నుంచి ఫిబ్రవరి 2017 మధ్యలో 21.3% తగ్గిపోయింది. అంటే ప్రజలు మళ్ళీ నగదు లావాదేవీలకే వెళ్ళిపోయారా? నగదు అందుబాటులోకి రాగానే ప్రజలు మళ్ళీ నగదు లావాదేవీలకు వెళ్ళిపోయారు. ఓకే, నిజానికి ఇక్కడే మనం అవగాహన కల్పించాలి. ఎందుకంటే నగదు లావాదేవీలకి అలవాటు పడిన ప్రజల్ని డిజిటల్ వైపుకు మళ్లించాలంటే ఆ దిశగా వాళ్ళని చైతన్యం చేయాలే తప్ప డిమానిటైజేషన్ ఎంపిక కరెక్ట్ కాదు. డిమానిటైజేషన్తో నగదు రహిత చెల్లింపులకి అవకాశాలేంటో తెలిసాయి. అలాగే భారత ఆర్థిక సంస్కృతిలో ఒక భారీ మార్పు ప్రారంభానికి అది నాంది పలికింది. అయితే నగదు మళ్లీ అందుబాటులోకి రావడంతో మళ్లీ యథాతథ స్థితి వచ్చింది. మరి ప్రజలకి నగదు చెల్లింపులు ఇష్టమా లేక డిజిటల్ చెల్లింపులు ఇష్టమా అనేది కాలమే చెబుతుంది.